ఒక మాటను నేను మీతో సూటిగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకోసమే ఈ లోకంలో జన్మించాడు. మీ అతిక్రమముల నిమిత్తమే ఆయన సిలువలో మీ స్థానంలో మరణించాడు. మిమ్మల్ని నీతిమంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి, అంధకార శక్తులను గెలిచి, పాతాళపు శక్తులను గెలిచి మృత్యుంజయుడి తిరిగి లేచాడు. మిమ్మల్ని మరలా పరలోకంలో తనతో పాటు నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన మరలా రాబోతున్నాడు. మీరు ఆయనను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక పాపిగా ఉండి మనం యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోలేమండి. నువ్వు పాపిగా ఉంటే విడిచిపెట్టబడతావు. యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిస్మం తీసుకున్నవా? యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినవా? లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తనను ఎందరు అంగీకరించరో వారందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని యోహాను సువార్త 1:12 దేవుని వాక్యంలో స్పష్టంగా రాస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని నువ్వు అంగీకరిస్తే దేవునికి కుమారుడిగా, కుమార్తెగా మార్చబడతావు. విశ్వాసం ద్వారా కేవలం కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, అది కేవలం దేవుని కృపావరం మాత్రమే, దేవుని వరం మాత్రమే. ఒకవేళ అది మీ వలన కలిగినట్లయితే మీరు దేవుని ఎదుట అసహ్యించవచ్చు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. విశ్వాసం ద్వారా కేవలం కృపచేత మాత్రమే మనం రక్షించబడ్డాం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు. ఒక మాట చెప్తానండి, ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉంటే రేపు నిత్యత్వంలో ఆయనతో పాటు ఉంటాం. ఈరోజు క్రీస్తు నందున్న వ్యక్తులే రేపు క్రీస్తుతో పాటు యుగ యుగములు తరతరములు నిత్యత్వంలో ఆయనతో పాటు ఉంటారు. ఈరోజు మీరు క్రీస్తు నందున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీరు యేసుక్రీస్తు నందు లేకపోతే క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మన ప్రభువైన యేసుక్రీస్తు వలన దేవుని కృపావరం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వలన నిత్యజీవం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారు, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారిని కూడా రక్షించబడదు అని చెప్పేసి స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత చెప్పినా నువ్వు వినకుండా యేసుక్రీస్తు ప్రభుని తృణీకరిస్తే, ఇంత గొప్ప రక్షణ నువ్వు తృణీకరిస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. నీవు రక్షించబడడానికి దేవుడు అద్భుతమైన అవకాశాన్ని ఈ వర్తమానం ద్వారా నీకు ఇస్తున్నాడు. ఇప్పటికీ నువ్వు వినకుండా నీ ఇష్టానుసారంగా దేవుణ్ణి తృణీకరిస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఆరని అగ్నికి నువ్వు ఆహారంగా మార్చబడతావు. నిత్య రాజ్యము నుంచి నువ్వు తప్పించబడి నిత్య నరకానికి నువ్వు పాత్రుడు అవుతూ, నరకం మన కోసం కాదండి, సాతానికి వాడి అనుచరులకి సిద్ధపరిచింది. కాబట్టి ఇప్పుడైనా మీరు ఆయన ప్రేమను అర్థం చేసుకుని యేసుని మీ సొంత రక్షణగా అంగీకరించి ఆయన నామంలో బాప్తీస్మం తీసుకుంటే మీరు రక్షించబడతారు. నమ్మి బాప్తీస్మం తీసుకునేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని చెప్పేసి బైబిల్ కింద స్పష్టంగా సూటిగా తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షణగా అంగీకరిస్తే ఆరని అగ్ని నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఇంత చెప్పినా వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే నిత్య నరకానికి నువ్వు ఆహారం అయిపోతావు, నువ్వు ఆహుదైపోతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినము. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. మనం చేసిన పనులు బట్టి మనం రక్షించబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు చేసిన దానిని బట్టి మనం రక్షించబడ్డాం. యేసు నిన్ను రక్షించాలని ఆయన సిలువలో మరణించాడు. ఆ సిలువ యాగమును, ఆ సిలువ త్యాగమును అర్థం చేసుకొని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన యొద్దకు వస్తే నిన్ను రక్షించి నిత్య నరకము నుంచి తప్పించి నిత్య రాజ్యానికి వారసుడిగా నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సిలువను గూర్చిన వార్త నశించేవాడికి వెర్రితనంగా ఉండిద్ది. ఈ మాటలో నీకు వెర్రితనంగా ఉన్నాయంటే నువ్వు నశించిపోతున్నావు అని అర్థం. రక్షించబడుతున్న వ్యక్తులకైతే ఇది దేవుని శక్తి అని దేవుని ఒక్క సెలవిస్తూ ఉన్నదే. ఈ మాటలు నువ్వు వెర్రి మాటలుగా తీసుకుంటే నువ్వు నశించిపోతావు. ఈ మాటల్లో దేవుని శక్తి ఉందని వీటిని అంగీకరిస్తే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు, నిత్య రాజ్యానికి వారసుడిగా నువ్వు మారిపోతావు. నీకోసం ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నా. యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తున్నట్లయితే నీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కళ్ళు మూసుకొని మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మా కొరకు మీరు సిలువలో మరణించారు, మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. మరలా మాకోసమే మరలా మీరు రాబోతూ ఉన్నారు మమ్మల్ని నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి. ఈ వార్తను ఎవరైతే విశ్వసించి, నమ్మి విశ్వసించి నీ నామంలో బాప్తీస్మం తీసుకొని బిడ్డలుగా మారతారు వారందరినీ చేతులకు అప్పగిస్తున్నా. నీ రాకడ వరకు నీలో వారిని ముద్రించి బలపరిచి స్థిరపరచమని, నీ రక్తపు కొట్టలో వారిని భద్రపరచమని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యక్తిని నీవే నాయకుడివి నడిపించ బలపరచమని యేసు నామములో విడుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నమ్మండి,
యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసమే ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. నీ అతిక్రమముల నిమిత్తమే ఆయన కలవరి శిలువలో నీ స్థానంలో మరణించాడు. నిన్ను నీతిమంతునిగా చేయటానికి ఆయన మరణాన్ని గెలిచి, నరకశక్తుని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మరల నిన్ను తనతో పాటు ఆ నిత్యరాజ్యంలో కూర్చొనిపెట్టుకోవటానికి ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పాపిగా నువ్వు ఉండి ఆయనను కలుసుకోలేవు. యేసుక్రీస్తు ప్రభుత్వ పాపక్షమాపణ పొందితే ధైర్యంగా నువ్వు ఆయనను ఎదుర్కొంటావు. విశ్వసించండి, యేసుక్రీస్తు ప్రభుని ప్రభు నామను బట్టి ప్రార్థన చేయబడే రక్షించబడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామంలో నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావని నేను విశ్వసిస్తున్నాను అని నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకున్నవాడు రక్షించబడతారు. రక్షించబడటానికి మనం గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయక్కర్లా. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో చేశాడు, చేయవలసిందంతా నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే చాలు. విశ్వాసం ద్వారా కేవలం కృపచేతనే మనం రక్షించబడ్డాం. విశ్వసించండి, క్రీస్తు మీ కొరకు మరణించాడని. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి.